కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం నుంచి. ఐ బిలీవ్ యు ఆల్ హ్యావ్ యువర్ బైబిల్స్. ఇఫ్ యు హ్యావ్ యువర్ బైబిల్స్ షౌట్ అలౌడ్ ఆమేన్. రైట్. 1, 2, 3. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేరు. క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ క్షణములో మార్పు పొందుదుము. ఒక రెప్పపాట కడబూరం రోగ కానీ మనమందరం మార్పు పొందుదుము. బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరం అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని రాయబడిన వాక్యం నెరవేరును. ఓ మరణమాని విజయం ఎక్కడ? ఓ మరణమాని ముల్లెక్కడ? మరణపు ముల్లు పాపము, పాపమునొక్కున్న బలము ధర్మశాస్త్రము. ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి, స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులనయ్యుండు. నో, దిస్ ఈస్ టాకింగ్ అబౌట్ వాట్ హ్యాపన్స్ టు ద బిలీవర్ వెన్ జీసస్ కమ్స్ బ్యాక్. యేసుక్రీస్తు వారు తిరిగి వచ్చినప్పుడు ఆయన విశ్వాసం వచ్చిన దేవుని ప్రజలకు జరిగే సంఘటన రాయబడింది. నౌ వెన్ యూ టాక్ అబౌట్ ఈస్టర్, మీరు పునరుద్ధానం గురించి మనం మాట్లాడినప్పుడు, పునరుద్ధానం గురించి ధ్యానం చేసినప్పుడు, ఈజ్ మై వాయిస్ క్లియర్ టు ఎవ్రీవన్? నా స్వరం అందరికి స్పష్టంగా ఉందా? యా, కెన్ హియర్ లౌడ్? ఐ మీన్ రైట్. యా, అందరు ఇక్కడే ఉన్నారా? యా, ప్రైస్ గాడ్. సో దేవుని యొక్క పునరుద్ధానము, క్రీస్తును గూర్చిన, ఐ నో యూ పీపుల్ స్టిల్ వర్కింగ్ ఆన్ మై మైక్ బట్ ఐ వాంట్ యూ టు గెట్ ఇట్ సూన్ బట్ ఐ డోంట్ వాంట్ టు బి డిస్ట్రాక్టెడ్. సో యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానము గురించి మనము ఆలోచించినప్పుడు, నా వాట్ హ్యాపెండ్ వెన్ జీసస్ రోజ్ ఫ్రమ్ ద డెత్, ఆయన మరణము నుంచి తిరిగి లేచినప్పుడు మనకేం జరిగింది? సో అవి తెలుసుకోవటం చాలా 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 ప్రాముఖ్యం. ఎందుకంటే దేవుడు చేసిన ప్రతి పని కూడా, ఆయన మరణములో, ఆయన భూస్థాపనలో, ఆయన పునరుద్ధానములో, ఆయన సిలువ కార్యములో, ఆయన చేసిన ప్రతి పని ఆయన చేస్తున్నప్పుడు వీవర్ ఆన్ హిజ్ మైండ్. సో ఎవ్రీథింగ్ దట్ హీ డిడ్ ఆన్ ద క్రాస్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫర్ అస్, మన కొరకు ఆయన చేశాడు. అంతేకాదు, ఆయన చేసిన ప్రతి కార్యము వలన దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ ఫలము చాలా చాలా ప్రాముఖ్యం. సో ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్, మీరు కనుక దాన్ని గ్రహించకపోతే, ఆయన తిరిగి లేచుట వలన, లేకపోతే ఆయన మరణించుట వలన, ఆయన భూస్థాపన వలన విశ్వాసిగా మనకు కలిగిన ప్రయోజనం ఏంటో మనకు అర్థం కాదు. అందుకనే దాని గురించిన ప్రత్యక్షత చాలా 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 ప్రాముఖ్యం. సో దేవుడు నా హృదయంలో ఉంచిన మాటను నేను మీ ముందుకు తీసుకొని రాకముందు, I want to just remind you what happened when Jesus rose from the dead. Ayana maranam nunchi tirigi lechutu valana emi kaligindi. Now come back to verse, I mean adhe adhyayamu Korinthiyulaku rasina modati patrikalone 15va adhyayamu nenu 12va vachanam chautunanu. Christu mrutullo nunchi lepabadi unnadani prakatinchuchundaga meelo kondaru mrutulla punaruddhanam ledani etlu cheppuchunnaru. మృతుల పునరుద్ధానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మృతుల పునరుద్ధానము అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ కూడా తిరిగి లేపబడతారు. ఎంతమంది నమ్ముతున్నారు? ఆల్ హూ బిలీవ్డ్ ఇన్ ద లార్డ్ జీసస్ విల్ బి రిజరెక్టెడ్ సమ్డే, ఒకరోజున ఖచ్చితంగా తిరిగి లేపబడతారు. సో కనుక యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానము, ఇట్ గ్యారంటీస్ అవర్ రిజరెక్షన్. మన యొక్క పునరుద్ధానమును కూడా అది గ్యారంటీ చేస్తుంది. ఇంకా క్రిందకు వచ్చేస్తే, రీడింగ్ వర్స్ 14 14 వచ్చిన చూడండి. క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. సో ద రిజరెక్షన్, యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం ఏం చేస్తుంది? ఇట్ వ్యాలిడేట్స్ అవర్ ఫెయిత్.
మన విశ్వాసమును అది వ్యాలిడేట్ చేస్తుంది. ఎందుకంటే వి డోంట్ బిలీవ్ ఇన్ ఎ డెడ్ గాడ్, మృతుడైన దేవుని యందు మనం విశ్వాసం ఉంచలేదు. ఆమెన్. కమన్ అలౌడ్ ఆమెన్. మనం ఎవరిని ఎందు విశ్వాసం ఉంచామంటే సజీవుడై తిరిగి లేచి సింహాసనాసీనుడైన వాని ఎందు విశ్వాసం ఉంచి ఉన్నాము. సో ఆయన తిరిగి లేపబడి ఉండకపోతే మన విశ్వాసము వ్యర్థము అన్నాడు. సో హిజ్ రిజరక్షన్ వ్యాలిడేట్స్ అవర్ ఫెయిత్. నెంబర్ వన్, హిజ్ రిజరక్షన్ గ్యారంటీస్ అవర్ రిజరక్షన్. ఆయన పునరుద్ధానము మన పునరుద్ధానమును కూడా అది నిశ్చయపరుస్తుంది. నౌ లిసన్ విశ్వాసి, సమాధి మీ అంతము కాదు. ద టూమ్ ఇస్ నాట్ అవర్ ఎండ్. వీఆర్ జస్ట్ గోయింగ్ త్రూ ఇట్. మనం దాని గుండా వెళ్తున్నామంతే. ఆయన తిరిగి వచ్చినప్పుడు మనము కూడా సజీవులముగా ఉంటే ఆయనతో పాటు మార్చబడతాం. మనకంటే మృతులైన వారందరూ కూడా తిరిగి లేపబడతారు. బట్ ఐ టెల్ యూ, ఇప్పుడు బ్రతుకు ఉన్న ఈ తరము సజీవులుగా ఉండగానే ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. వీఆర్ దట్ క్లోజ్. మనమంత సమీపముగా ఉన్నాం ఆయన రాకడకు. సో దెన్ ఆ తర్వాత నేను ఐఎమ్ రీడింగ్ అనదర్ వర్డ్స్. నేను 16 వచనం చదువుతున్నాను. మృతులు లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకనూ మీ పాపములలోనే ఉన్నారు. నా ఈ నోటీస్ దట్ వర్డ్ 17 వచనం బాగా గమనించండి. క్రీస్తు లేపబడని ఎడల మీరింకనూ మీ పాపములోనే ఉన్నారు. అంటే క్రీస్తు లేపబడితే మన పాపంలో లేం మనం. అంటే వాట్ డస్ ఇట్ మీన్? నా హిజ్ రిజరక్షన్ గ్యారంటీస్ ఆఫ్ ఫర్గివ్నెస్. సో క్రీస్తు లేపబడటం వలన అవర్ ఫర్గివ్నెస్ ఈజ్ గ్యారంటీడ్. మన యొక్క క్షమాపణ నిశ్చయము చేయబడింది. హల్లెలూయా. Come on, aloud, hallelujah. By the way, that's not my message, but I wanted to reflect on these things. Meer adi gamaninchala nenu kortunnanu. So number one, modatidi ayana punaruddhanam mana punaruddhanam. Entha mandi namuthunnaru? Tell to somebody, turn to somebody beside you and say ayana punaruddhanam mana punaruddhanam. Yeah. Number two, ayana punaruddhanam mana vishwasam ruju chestundi. Cheppandi, ayana punaruddhanam mana vishwasam ruju chestundi. నెంబర్ 3, ఆయన పునరుద్ధానము మన పాపములు క్షమించబడిన వనటానికి రుజువు. చెప్పండి, ఆయన పునరుద్ధానము మన పాపములు క్షమించబడిన వనటకు రుజువు. హల్లెలూయా. ఆర్ యు ఆల్ విత్ మీ? సో యేసుక్రీస్తు వారు తిరిగి లేచట వలన నౌ ఇట్ గ్యారంటీస్ దట్ అవర్ సిన్స్ వర్ ఫర్ గివెన్. మన పాపములు సంపూర్ణంగా కొట్టివేయబడ్డాయి, మన పాపములు సంపూర్ణంగా క్షమించబడ్డాయి. సో దానికి రుజువు యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానము. సో నా ఇప్పుడు యేసుక్రీస్తు వారు తిరిగి లేచినప్పుడు ఆయన తిరిగి లేచినప్పుడు నా మాట వింటున్నట్లయితే ఆమెన్ చెప్పండి. ఆర్యాల వివేక్ మెలుకున్నవారు ఆమెన్ చెప్పండి. నాతో ఉన్నవారందరూ ఆమెన్ చెప్పండి. రైట్. యేసుక్రీస్తు వారు తిరిగి లేచినప్పుడు ఆయన చనిపోకముందు ఉన్నట్టుగా లేడు ఆయన. కమాన్, ఆర్యాల్ విత్ మీ? యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత, ఆయన తిరిగి లేచిన తర్వాత, నేను మరలా చెప్తున్నాను, యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత ఆయన చనిపోకముందు ఉన్నట్టుగా లేడు ఆయన. నౌ ద సేమ్ జీసస్ బట్ డిఫరెంట్. ఆయన అదే యేసు, కానీ ఆయన వేరుగా ఉన్నాడు. చాలామంది ఆయనతో కలిసి బ్రతికిన వారు, లేకపోతే ఆయన్ని దగ్గరగా చూసిన వారు, ఆయన తిరిగి లేచిన తర్వాత అనేక మంది ఆయన గుర్తుపట్టలేదు. ఎందుకంటే హీ ఈజ్ ద సేమ్ జీసస్. ఆయన ఒకటే యేసు, కానీ చనిపోయినప్పుడు ఉన్నట్లుగా, లేకపోతే చనిపోక ముందు ఉన్నట్లుగా, ఆయన తిరిగి లేచిన తర్వాత లేడు. ఎందుకని? సంథింగ్ చేంజ్. ఎవ్రీథింగ్ కన్సర్నింగ్ జీసస్ వాస్ చేంజ్. యేసుక్రీస్తుకు సంబంధించిన సమస్తము కూడా మారిపోయింది. నో, రిజరక్షన్ చేంజ్డ్ ఎవ్రీథింగ్. పునరుద్ధానము సమస్తమును మార్చేసింది. గతమును గుర్చిన ఒక్క ఆనవాలు కూడా లేకుండా, కేవలం ఆయన గాయములు ఉన్నాయి. నిత్యత్వంలో ఏదైనా ఉంటుంది అంటే కేవలం ఆయన గాయములే. ఈ భూమి మీద ఆయన పొందినవి. సో కానీ ఏం జరిగిందంటే, చనిపోక ముందు, బిఫోర్ హీ వెంట్ టు ద క్రాస్ అండ్ సిలువకు వెళ్ళక ముందు, లేకపోతే సిలువకు వెళ్ళినప్పుడు ఆయన పొందిన శ్రమ, ఆయన పొందిన వేదన, ఆయన కార్చిన రక్తము, ఆయన శరీరం పైన ఆయన గాయాలు, ఆయన వెళ్ళిన అవమానము, ఆయన పడిన ఆ యాగని, ఆ వేదన, ఆ ప్రెషర్ దట్ హీ వెంట్ త్రూ, ఆ భయంకరమైన హ్యూమిలియేషన్, ఈ అవమానము, ఇవన్నిట్లో నుంచి ఆయన మరణములోనికి వెళ్ళిన తర్వాత, ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత, నౌ ఎవ్రీథింగ్ కన్సర్నింగ్ హిమ్ వాస్ చేంజ్డ్. సమస్తము మారిపోయింది. ఇప్పుడు ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన తల మీద ముండ్ల కిరీటము లేదు. ఇక
ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన ముఖం మీద ఇంతకుముందు ఆ సిలువకు వెళ్ళినప్పుడు పడిన గాయములు లేవు. ఆయన తిరిగి లేచిన తర్వాత అంతకుముందు ఆయన బలవంతుడైన దేవుడయుండు కూడా ఆయన మౌనముగా ఉన్న ఒక గొర్రెపిల్ల వలె లేడు. ఇప్పుడు ఆయన తిరిగి లేచిన తర్వాత ఎవ్రీథింగ్ కన్సర్నింగ్ జీసస్ వాస్ చేంజ్డ్. ఎందుకని మారిపోయిందంటే, రిజరక్షన్ ఈజ్ ఎ మెసేజ్ దట్ గాడ్ ఈజ్ టేకింగ్ అస్ ఆర్ గాడ్ ఈజ్ ఇనాగరేటింగ్ ఎ న్యూ సీజన్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ పీపుల్. పునరుద్ధానము ఏమి చెప్తుందంటే, ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఒక నూతన కాలమును ఆయన ఆరంభిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, కమ్ ఆన్ అలౌడ్ హల్లెలూయా. దేవుడు నాతో మాట్లాడుతూ అన్నాడు, ఐఎమ్ ద లార్డ్ ఆఫ్ న్యూ థింగ్, నేను నూతన కార్యము చేయు దేవుడును అన్నాడు. హల్లెలూయా, కమ్ ఆన్, ఐఎమ్ ద లార్డ్ ఆఫ్ న్యూ థింగ్, నేను నూతన కార్యమును చేయు దేవుడును. నేను ఇంతకు ముందు వెళ్ళినట్లుగా మీకు కనిపించట్లేదు, ఎందుకంటే ఐఎమ్ చేంజ్డ్ నౌ. నేను మరణించక ముందు ఉన్నట్టుగా ఇప్పుడు లేను, ఎందుకంటే నేను మారిపోయాను. ఎందుకంటే సంథింగ్ హ్యాపెన్ టు మీ ఇన్ ద రిజరక్షన్. ఈ రిజరక్షన్లో, ఈ పునరుద్ధానంలో ఏం జరిగిందంటే, వాట్ ఐ హ్యావ్ బీన్ త్రూ, నేను దేని నుండి అయితే వచ్చాను, దేన్నైతే అనుభవించాను, దేన్నైతే నా శరీరం పైన నేను అనుభవించాను, వాటన్నిటి నుంచి విడుదల పొంది నేను తిరిగి లేచి ఉన్నాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా, కమ్ ఆన్ అలౌడ్ హల్లెలూయా. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అన్న వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. సో నౌ ద సేమ్ థింగ్ వాట్ హ్యాపెన్ టు జీసస్, యేసు క్రీస్తుకు పునరుద్ధానములో ఏమి జరిగిందో మనందరికీ కూడా దేవుడు అదే జరిగిస్తూ ఉన్నాడు. ఇంతవరకు ఒకవేళ నేను చెప్తున్నాను, ఇఫ్ యు బీన్ త్రూ ప్రెషర్, దేవుడు నాతో మాట్లాడుతూ అన్నాడు, ఇఫ్ యు బీన్ త్రూ ప్రెషర్, ఇఫ్ యు బీన్ త్రూ ఫైర్, ఇఫ్ యు బీన్ త్రూ హ్యూమిలియేషన్, నీవు అగ్నిలో నుంచి లేకపోతే ఒత్తిడిలో నుంచి భయంకరమైన అవమానంలో నుంచి వచ్చినట్లయితే, రిజరక్షన్ ప్రొనౌన్స్ ఎండ్ టు దట్ సీజన్ ఇన్ యువర్ లైఫ్. ఈ పునరుద్ధానము ఆ కాలమునకు సమాప్తిని పలుకుతూ ఉన్నది. కమ్ ఆన్, గివ్ సమ్ ప్రైజ్ ఇన్ దిస్ ప్లేస్. హల్లెలూయా, అలౌడ్ హల్లెలూయా. అంతేకాదు, నౌ రిజరక్షన్ ఏం చేస్తుంది, పునరుద్ధానం ఏం చేస్తుందంటే, మీ జీవితంలో ఒక నూతన కాలమును ఆరంభిస్తుంది. నౌ దిస్ విల్ బీ ఎ సీజన్ ఆఫ్ ఫేవర్, ఎ సీజన్ ఆఫ్ పవర్, అండ్ ఎ సీజన్ ఆఫ్ ఆనర్. నీ ఒత్తిడికి బదులుగా, ఇన్స్టెడ్ ఆఫ్ ప్రెషర్, యూ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు ఎ సీజన్ ఆఫ్ పవర్. ఇన్స్టెడ్ ఆఫ్ ఫైర్, దిస్ విల్ బి ఎ సీజన్ ఆఫ్ ఫేవర్. ఇన్స్టెడ్ ఆఫ్ హ్యూమిలియేషన్, దిస్ విల్ బి ఎ సీజన్ ఆఫ్ ఆనర్. అవమానమునకు ప్రతిగా ఘనత, అగ్నికి ప్రతిగా దయ, ఒత్తిడికి ప్రతిగా శక్తి. ఎందుకని, God is a God of new thing. I am the Lord of new thing. దేవుడు అన్నాడు, నేను నూతన కార్యమును చేయు దేవుడును అన్నాడు. హల్లెలూయా. Somebody shout new thing. Come on louder, new thing. నూతన కార్యము చెప్పాలి గట్టిగా. నాకు ఇటువైపు సౌండ్ తక్కువ వినిపిస్తుంది, come on చెప్పాలి గట్టిగా. నూతన కార్యము. హల్లెలూయా. See, దేవుడు కేవలము పాడైపోయిన బాగు చేయటమే కాదు. He's not just the God of restoration, but he is a God who will do new things that you haven't seen in your life before. Nee jeevithamulo ayana intaku mundu kolipoyini tirigi punaruddharinchatame kaadu, nee jeevithamulo intaku mundu nu choosinavi lekta nu nashtapoyinavi nee jeevithamulo jarigi restore cheyatame kaadu, inta varaku nee jeevithamulo neevu choodani karyamulu cheyu devudai unnadu ayana. And I declare by faith on your lives today, inta varaku mee jeevithamulo choodani karyamu ee dinam modalukoni meer choodutaru gaaka. Hallelujah. No, this is resurrection. I am the Lord of new thing. Nenu oka nootana karyamu cheyu devudanu. Yohana Suvartha 9th vachanam. Turn your Bibles to John's Gospel chapter 9. నాకు అక్కడ కొన్ని వచనాలు నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించినాయి. యోహాను సువార్త 9th అధ్యాయం, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 9. అక్కడ యేసు ప్రభువారు ఆయన వెళ్తూ ఉండగా, ఆయన మార్గమును పోగుచుండగా, ఐమ్ రీడింగ్ వర్డ్స్ వన్, ఆయన మార్గమును పోగుచుండగా, మీరందరూ నాతోనే ఉంటామని చెప్పండి, పుట్టుగుడ్డి ఆయన ఒక మనుష్యుడు కనబడెను. He was blind from the birth. వాడు పుట్టుకను చెగుడ్డివాడు. అంటే ఇంతకుముందు అతనికి చూపు ఉండి పోగొట్టుకున్నవాడు కాదు. లిజన్ టు మీ, ఒకప్పుడు చూచి ఇప్పుడు గుడ్డివాడైన వాడు కాదు. అసలు ఇంతవరకు ఎప్పుడు చూడలేదు, ఇంతవరకు ఎప్పుడు అతని కన్నులు తెరవబడలేదు, ఇంతవరకు ఎప్పుడు అసలు పుట్టినప్పటి నుంచి యూ డోంట్ నో హౌ హీ లుక్స్, అతను ఎలా ఉంటాడో తెలియదు, అతని పేరెంట్స్ ఎలా ఉంటారో తెలియదు, లోకం ఎలా ఉంటుందో తెలియదు, ప్రపంచం ఎలా ఉంటుందో తెలియదు. అతడు ఇంతవరకు ఏమి చూడలేదు. హీస్ కంప్లీట్లీ బ్లైండ్ ఫ్రమ్ ద బర్త్. సో దేవుడు వాణిని చూచాడు. దేవుడు ఆయన్ని అతను కనబడినప్పుడు ఆయన శిష్యులు అడిగారు, బోధకుడ, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసిన వీడా, వీని కన్నవారా అని ఆయన అడుగగా, యేసు, వీడైనను వీని కన్నవారాన్ని పాపము చేయలేదు.
కానీ దేవుని క్రియలు విని ప్రత్యక్ష పరచబట్టకే వీడు గుడ్డివాడుగా పుట్టాను. నవ్ కమ్ టు వర్డ్ 6, ఆరో వచనం, బికాస్ దట్స్ నాట్ మై టాపిక్, నేను అవన్నీ వివరించలేను. ఇప్పుడు వర్డ్ 6, ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్ము వేసి, నేల మీద ఉమ్ము వేసి, నేల మీద ఉమ్ము వేసి. నవ్ ఐ మీన్ దిస్ ఇస్ నాట్ ఈజీ. ఏ చర్చ్ ఒప్పుకుంటుంది? ఏ పాస్టర్ గారు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేను ఒక పాస్టర్ గారు ఉమ్మి వేసి బురద చేసి మీకు రాస్తే ఎవరు ఊరుకుంటారు? కమాన్, ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ కాంట్రరీ టు దట్ కస్టమ్. ఆ రోజుల్లో అసలు అది అంత ఈజీ కాదు, అది చేయటము అది చాలా భిన్నమైన పని. వాడు పుట్టుకతో గుడ్డివాడు, ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. He didn't see anything. దేవుడు యేసు ప్రభు వారిని చూసి ఏం చేశాడంటే, నేల మీద ఉమ్మి వేశాడు. ఆ ఉమ్మితో బురదను చేశాడు. ఇంకా మోర్ మెస్సీ. అసలు వాడు గుడ్డిగా ఉన్నాడు, మట్టి తీసుకున్నాడు, మట్టిలో ఉమ్మేశాడు, ఆ మట్టితో బురద చేశాడు, ఇంకా మెస్సీగా ఉంది. ఆ బురద తీసి వాని కన్నుల మీద పూశాడు. Come on, are you all with me? Try to visualize this. ఆ బురద చేసి, ఆ ఉమ్మితో బురద చేసి, ఆ బురదని తీసి మళ్ళీ ఆ గుడ్డివాడి మీద పెడతంటే, నో, ఇట్స్ నాట్ ఈజీ, అది తేలిక. కానీ ఆ బురద కళ్ళు మీద రాస్తామంటే ఇట్ ఈస్ ఈవెన్ మోర్ మెస్సీ. బట్ లిసన్ టు మీ, దేవుడు అన్నాడు, ఇన్ యువర్ మెస్ ఐఎమ్ గోన్ టు డూ ఏ మిరకిల్. ఇన్ యువర్ మెస్ ఐఎమ్ గోన్ టు డూ ఏ మిరకిల్. ఇన్ యువర్ మెస్ ఐఎమ్ గోన్ టు డూ ఏ మిరకిల్. నేను ఈ మాట ఒరిజినల్గా తెలుగులో ఎలా ఉంటుందని గూగుల్ ట్రాన్స్లేట్ చేసి వచ్చాను. గూగుల్ ట్రాన్స్లేషన్లో నాకు ఏం కనబడింది, మీ గజిబిజిలో దేవుడు అద్భుతం చేస్తాడని రాయబడి ఉంది. కమాన్ హల్లెలూయా, కమాన్ అలౌడ్ హల్లెలూయా, కమాన్ అలౌడ్ హల్లెలూయా, a resurrection, hallelujah, amen. Me gachi biji ayana adbhutam, your mess is God's miracle. Nee gachi biji ayana adbhutam, you're thinking that everything is messed up. Nu anukunna anta mess up ayipindi, nu anukunna anta gachi biji ayipindi, enti idu naaku em artham kaavatledu, are intha varaku nenu eppudu emi chudaledu, intha varaku ilante chudaledu. Now listen to me, devudu is going to do a miracle. Ayana ye vidhamaina adbhutamunu ayana cheyabothu unnadu ante, ఇంతకు ముందు నీవు ఎన్నడు చూడని కార్యమును ఆయన నీ కొరకు చేయబోతూ ఉన్నాడు. ఆయన హల్లెలూయా. అండ్ యూ నో ద స్టోరీ, దెన్ దేవుడు అతని కనులు తెరిచాడు. అతని కనులు తెరవబడిన తర్వాత ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. అవర్ గాడ్ ఈస్ ఎ గాడ్ ఆఫ్ న్యూ థింగ్. ఆయన నూతన కార్యములను చేయు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి ఈయన తిరిగి లేచినప్పుడు, ఈయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన ఒక నూతన కాలమును, ఆయన ఒక నూతన అధ్యాయమును, నూతన ఫేజ్, నూతన సీజన్, ఏ న్యూ సీజన్ దేవుడు ఆయన విశ్వాసం ఉంచిన వారందరిలో ఆయన ఆరంభించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. No, resurrection is all about this. ఇంతకు ముందున్న శక్తి కాదు. నో, దిస్ ఇస్ ఎ డిఫరెంట్ పవర్. దిస్ ఇస్ కాల్డ్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. ఇది పునరుద్ధానపు శక్తి, ఇంతకు ముందున్నట్టు కాదు. నౌ లిసన్, ఆ రోజున యేసు ప్రభు వారు ఆయన సమాధిలో పెట్టిన తర్వాత అందరూ వచ్చి ఏమన్నారంటే, ఆ రాజు దగ్గరికి వెళ్ళి అడిగారు, రాజా, ఇతను బ్రతుకున్నప్పుడు నేను మరలా తిరిగి లేస్తానని చెప్పాడు. కాబట్టి ఒకవేళ ఇతను తిరిగి లేస్తాడో లేదో మాకైతే తెలియదు, మేము నమ్మము. కానీ శిష్యులు వచ్చి అందరు నిద్రపోతున్నప్పుడు వెళ్ళి అతని దేహమును దొంగిలించి అతను తిరిగి లేచాడన్న అబద్ధము చెప్పి ఆ పుకారు ఊరంతా పుట్టిస్తారేమో, కాబట్టి నీవు మాకు దయచేసి దానికి కావలి వారిని ఇవ్వమని చెప్పి రాజును వారు కోరుకున్నారు. అండ్ యు నో ద స్టోరీ, దాదాపు 16 సైనికులను యేసుక్రీస్తు వారి యొక్క సమాధిని గాడ్ చేయటానికి వారు పెట్టిన 16 సోల్జర్స్, రోమన్ సోల్జర్స్. అంతేకాదు చాలా పెద్ద రాయి పెట్టేశారు. ఆ రాయి ఇట్ వాజ్ సీల్డ్ విత్ ద గవర్నమెంట్, ప్రభుత్వం వారు ముద్రించి ఆ రాయి పెట్టారు. అండ్ నో మ్యాన్ కెన్ ఈవెన్ రోల్ అవే ద స్టోన్. అంత ఈజీగా, చాలా చిన్న రాయి కాదు, ఒక ఇద్దరు కలిసి పక్కకు నెట్టేసారు రాయి కాదు. ఆ రాయి పక్కకు నెట్టాలంటే రాజు దగ్గర నుంచి పర్మిషన్ కావాలి. ఎందుకని, ఇట్ వాస్ ప్లేస్డ్ బై ద గవర్నమెంట్, అది ప్రభుత్వం వారు పెట్టిన రాయి అది. అండ్ నో వన్ కెన్ మూవ్ దట్ స్టోన్ అవే. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని లోపల పడుకోబెట్టారు, సమాధిలో పెట్టేశారు. ఇప్పుడు పైన రాయి పెట్టి సమాధిని మూసేశారు. నౌ లిసన్ టు మీ, ఇప్పుడు కాబట్టి వారు ఏమనుకున్నారంటే, యేసుక్రీస్తు వారు సమాధిలో నుంచి బయటికి రాలేరనుకున్నారు. కమాన్ హల్లెలూయా, అలౌడ్ హల్లెలూయా. అందరు నాతోనే ఉన్నారా? కానీ ఏం జరిగిందంటే, ఆ రోజున యేసు ప్రభు వారు తిరిగి లేచాడు. ఆన్ ద థర్డ్ డే
ఇంకా ఆదివారం తెల్లవారుజామున ఇంకా చీకటిగా ఉండగానే యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడు. ఎందుకంటే నౌ లిసన్ టు మీ, యేసుక్రీస్తు వారు తిరిగి లేచినప్పుడు వారు శిష్యులు లేకపోతే స్త్రీలు ఆయన చూడటానికి వస్తూ అరే ఈ రాయి మన కోసం ఎవరు పక్కకు పొరలిస్తారు అని అనుకున్నారు. మార్క్స్ గాస్పుల్ చాప్టర్ 16, మార్క్స్ వార్త 16వ అధ్యాయం, మార్క్స్ గాస్పుల్ చాప్టర్ 16. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇఫ్ యు ఆర్ విత్ మీ షౌట్ అలౌడ్ ఆమేన్. మార్కు సువార్త 16వ అధ్యాయము 2వ వచనం, వారు ఆదివారం పెందల కడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి ఎందుకు వచ్చి చుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొరలించును. అందరు చెప్పాలి మన కొరకు అని చెప్పండి, చెప్పాలి మన కొరకు అని చెప్పండి. కమ లౌడర్, మన కొరకు. నౌ లిసన్, యేసుక్రీస్తు వారు ఆయన సమాధిలో నుంచి బయటకు రావటానికి రాయి పొరలించలేదు పక్కకి. యేసుక్రీస్తు వారు సమాధిలోంచి బయటకు రావడానికి రాయి పొరలించాల్సిన అవసరం లేదు. ద పవర్ ఆఫ్ ద రిజరెక్షన్, ఆయన మరణం నుంచి తిరిగి లేచిన వాడు, ఆయన పాతాళములో నుంచి బయటకు వచ్చిన వాడు, ఆయన హీస్ ఇన్ స్పిరిట్ నౌ, ఇప్పుడు ఆత్మలో ఉన్నాడు ఆయన. హీస్ నౌ గ్లోరిఫైడ్ బాడీ, మహిమ పొందిన శరీరం అందు ఉన్నాడు. అందుకని మగ్ధలేని మరియ ఆయన ఎద్దుకు వచ్చినప్పుడు నన్ను ముట్టొద్దు ఇంకా నేను తండ్రి ఎద్దుకు వెళ్ళలేదన్నాడు. ఆయన పునరుద్ధానుడైన రిజరెక్టెడ్ బాడీలో ఉన్నాడు. నౌ హీస్ ద గ్లోరియస్ బాడీ. నౌ లిసన్, ఇప్పుడు గ్లోరియస్ బాడీలో ఉన్నాడు కనుక ఆయన ఆ రాయిలో నుంచి బయటకు వచ్చేయచ్చు యాక్చువల్గా. కమాన్, అర్థమవుతుంటే ఆమె చెప్పండి. ఆయన సమాధిలో నుంచి బయటకు రావటానికి రాయి దొర్లించాల్సిన అవసరం లేదు. కానీ దేవదూతలు ఆ రోజును వచ్చి ఆ రాయిని దొర్లించి, మీరు అక్కడ చూస్తే 4వ వచనం, వారు వచ్చి కనులెత్తి చూడగా, 16వ అధ్యాయం 4వ వచనం, వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొరలింపబడి ఉండుట చూచిరి. హల్లెలూయా, కమ్ ఆన్, అలౌడ్ హల్లెలూయా, అలౌడ్ హల్లెలూయా. రాయి పొరలించబడి ఉండేట్టు చూచారు. నౌ లిసన్, యేసుక్రీస్తు వారు సమాధిలోంచి బయటికి రావటానికి కాదు రాయి పొరలించింది, సమాధిలో యేసు లేడని నీవు చూడటానికి రాయి పొరలించారు వాళ్ళు. ద స్టోన్ వాస్ రోల్డ్ అవే ఫర్ us, నాట్ ఫర్ జీసస్. రాయి ఎవరి కోసం పొరలించారంటే మన కొరకు. అందుకని మన కొరకు ఎవడో రాయి పొరలించును, మన కొడుకు మన కొరకు ఎవరు ఆ రాయి పొరలించను. హూ కెన్ రిమూవ్ దిస్ హిండ్రెన్స్ బిట్వీన్ మీ అండ్ గాడ్? నేను దేవుని ఎద్దుకు వెళ్లకుండా నా ఈ అటంకుని ఎవరు తొలగించగలరు? నా బ్రేక్ త్రూ పొందకుండా ఈ అటంకుని ఎవరు తొలగించగలరు? నా యొక్క ఆన్సర్ పొందకుండా ఈ అటంకుని ఎవరు తొలగించగలరు? నా యేసును కలుసుకోకుండా ఈ అటంకుని ఎవరు తొలగించగలరు? హూ కెన్ రోల్ ది స్టోన్ అవే ఫర్ మీ? నా కొరకు ఈ రాయి ఎవడు దొర్లించును? నౌ లిసన్ టు మీ, ద పవర్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మ యొక్క శక్తి, క్రీస్తును మృతుల్లో నుంచి లేపిన ఆ ఆత్మ ఏం చేశాడు? ఆయన మృతుల్లో నుంచి పైకి తీసుకుని వచ్చాడు. ఆ సమాధి బయట ఉన్న రాయి యేసును బయటికి రాకుండా ఆపలేకపోయింది. Come on, allowed hallelujah. Hallelujah. Allowed hallelujah. I'm telling you, nothing can stop the power of the Spirit of God. Devuni atma shaktini edi aapaledu. Come on. Mee attaga aapaleru, mee maanga aapaleru, mee thodu kodala aapaledu. Come on, listen to me. If you are with me, shout aloud hallelujah. Your friends cannot stop. Your enemies cannot stop. Your government cannot stop. Your officials cannot stop. Your backlogs cannot stop. I'm telling you, your sin cannot stop. Your past cannot stop. Nee gathamu, nee paapamu, nee avidheyatha, neekunnavi, neekuleenivi, evi kuda nee jeevithamlo devuni atma శక్తిని అనుభవించకుండా ఆపలేవు, ఆపవు, ఆపవు కూడా. కమన్ హల్లెలూయా. ఎందుకని ఆయన తిరిగి లేచి ఉన్నాడు. కమన్ హల్లెలూయా. కొట్టేది ఏదో సరిగ్గా కొట్టండి. కమన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది అనుకుంటారు చర్చి నాపేయచ్చని, చాలామంది అనుకుంటారు దేవుని ప్రజలు నాపేయచ్చని, చాలామంది అనుకుంటారు డెస్టినీ నాపచ్చని. నౌ లిసన్ టు మీ, బాగా వినరే. నథింగ్ కెన్ స్టాప్ యూ ఫ్రమ్ రీచింగ్ యూర్ డెస్టినీ. ఆమెన్. అందుకనే సీ, ఎవరైనా మీ జీవితంలో నుంచి ఎవరైనా వెళ్ళిపోతే డోంట్ వరీ, ఎవరైనా మీ జీవితంలో నుంచి వెళ్ళిపోతే డోంట్ వరీ. కమన్, ఆర్ యు ఆల్ విత్ మీ? ఆర్ యు ఆల్ విత్ మీ? కమన్, లార్డ్ హల్లెలూయా. వెన్ పీపుల్ వాక్ అవే ఫ్రమ్ యూ, లెట్ దెమ్ గో. నీ దగ్గర నుంచి ఎవరైపోతే లెట్ దెమ్ గో. యువర్ డెస్టిన్ ఈస్ నాట్ టైడ్ విత్ దెమ్. నీ గమ్యము వారితో అంటుకట్టుబడలేదు, నీ గమ్యము వారితో ముడిపడలేదు. నౌ లిసన్ టు మీ, వారు చెడ్డవారని కాదు. దే ఆర్ నాట్ బ్యాడ్ పీపుల్, దే క్యాన్ బి గుడ్ పీపుల్. వారు చాలా మంచివారే. బట్ లిసన్ టు మీ, నీ జీవితంలో వారి యొక్క పాత్ర అయిపోయింది అక్కడతో. ఆమేన్.
చాలాసార్లు చాలామంది ఏం చేస్తారంటే, అరే నన్ను వెళ్ళిపోయారు, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు, లేకపోతే నాకు దూరం అయిపోయారు, నన్ను మోసం చేస్తారు, నన్ను అవమానపరిచారు, నాకు నేను అనుకున్నది చేయాల, నాకు ఇట్లా జరిగింది, నాకు ఇట్లా జరిగింది, అరే నాకు ఎట్లాగా నేను చెప్తున్నాను, ద పవర్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మశక్తి, క్రీస్తు మృతుల్లో నుంచి లేపిన ఆత్మ. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనం, పౌలు ఎఫెసీయులకు కొరకు చేసిన ప్రార్థన, ఏమని ప్రార్థన చేశాడు, ఆయన పిలిచిన పిలుపు, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన నిరీక్షణ ఎట్టిదో, ఆ తర్వాత ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి, ఆయన క్రీస్తునందు, ఆయన క్రీస్తునందు, మీకు కనపడితే ఆ మాట చూడాలి, స్క్రీన్, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన, చెప్పాలి క్రీస్తునందు ఏమి చేసిన, చెప్పాలి క్రీస్తునందు వినియోగపరిచిన, అంటే ద సేమ్ పవర్ ఆర్ ద సేమ్ స్పిరిట్ దట్ రైజ్డ్ క్రైస్ట్ ఫ్రమ్ ద డెత్, క్రీస్తునందు వినియోగపరిచిన తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యము ఎట్టిదో మీరు తెలుసుకోవాలని ప్రార్థిస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. మీరు అవచనాన్ని బాగా గమనించండి, ఆయన స్వాస్థ్యం యొక్క మహిమేశ్వరం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన తన శక్తి యొక్క తర్వాత అపరిమితమైన కమన్ మహత్యం ఎట్టిదో, తర్వాత మాట విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క ఎటువంటి మహత్యము, చెప్పాలి, అరే సరిగ్గా చెప్పట్లేదు, ఎటువంటి మహత్యము, నూనె ఎటువంటి మహత్యము, అపరిమితమైన మహత్యము. హల్లెలూయా. అంటే ద సేమ్ పవర్ దట్ రైజ్డ్ క్రైస్ట్ ఫ్రమ్ ద డెత్, క్రీస్తును మృతుల్లో నుంచి లేపిన అదే ఆత్మ యేసు ప్రభువుని ఆయన సమాధిలో నుంచి పైకి తీసుకుని రావటానికి ఎంత శక్తినైతే పరిశుద్ధాత్ముడు వినియోగపరిచాడో, క్రీస్తునందు ఆయన వినియోగపరిచిన తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యము విశ్వసించు నీలో కూడా ఆయన చూపుతూ ఉన్నాడు. హల్లెలూయా. Amplified version లో సర్పాసింగ్ ఇమ్మెషరబుల్ పవర్, అసలు కొలత లేని ఉన్నతమైన చాలా గొప్ప శక్తిని క్రీస్తునందు వినియోగపరిచాను, మృతుల్లోంచి పైకి లేపాడు. అండ్ ద సేమ్ పవర్ ఇస్ ఇన్ యూ, అదే శక్తి, అదే ఆత్మను ఆయన మీలో కూడా ఉంచి ఉన్నాడు. కమ్ ఆన్ హల్లెలూయా. అంటే వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే, నేనేమి చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే, నీలో ఉన్న దేవుని ఆత్మ, నీలో కనపరుచుచున్న దేవుని ఆత్మ శక్తి క్రీస్తును మృతుల్లోంచి లేపటానికి వాడిన సేమ్ మెషర్ ఆఫ్ ద పవర్, అదే కొలతతో దేవుడు ఆయన లేపాడు కనుక నథింగ్, నీ జీవితంలో ఏది కూడా ఎవరు కూడా దేవుని కార్యము జరగకుండా అడ్డగించడానికి అవకాశం లేదు. హల్లెలూయా. ఎందుకని? బికాజ్ యూ హ్యావ్ ద సేమ్ పవర్, యూ హ్యావ్ ద సేమ్ స్పిరిట్. వరచి చూశారు, ఎవరికి అర్థం కావాలి, ఇంత పెద్ద రాయి ఎట్లా పక్కకి వెళ్ళిపోయింది అర్థం కాలేదు. ఎందుకని? దేవదూతలు వచ్చారు, కమాన్ దేవదూతలు వచ్చి ఆ రాయిని పక్కకి జరిపేశారు. ద పవర్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మశక్తి, కమాన్. ఆ రిజరక్షన్లో ఏం జరిగిందంటే, ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన తన ఆత్మశక్తిని మనందరికీ ఆయన అందుబాటులో ఉంచేశాడు. అందుకే అన్నాడు, హే హే లిసన్ టు మీ జాన్ పీటర్ జేమ్స్, లిసన్ టు మీ అండ్ రిమైనింగ్ డిసైపుల్స్, మీ శిష్యులారా వినండి, యు గో టు ద టప్పర్ రూమ్, ఆ మేడగదిలోనికి వెళ్ళు, వెయిట్ ఫర్ ద ప్రామిస్, తండ్రి వల్ల విన్న వాగ్దానం కొరకు కనిపెట్టు, పరిశుద్ధాత్మ మీదకి వస్తాడు, మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుకుంటారు. వాట్ ఈస్ గాడ్ ట్రయింగ్ టు సే, వాట్ ఈస్ జీసస్ ట్రయింగ్ టు సే, యేసుక్రీస్తు వారు ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తారంటే, గాడ్ హ్యాస్ ఆర్డైన్డ్, ఐ హ్యావ్ ఆర్డైన్డ్ ఎ షిఫ్ట్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ఒక మార్పును నేను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను అన్నాడు ఆయన. I have ordered a shift in your life. నీ జీవితంలో ఆయన ఒక కదలిక, లేకపోతే ఒక మార్పు, నేను ఒక లెవెల్ నుంచి మరొక అంతస్తుకి, ఒక స్థితి నుంచి మరొక స్థితికి తీసుకెళ్ళడానికి దేవుడు నీ కొరకు ఒక మార్పు నేను ఆల్రెడీ ఆజ్ఞాపించి ఉన్నాడు. I don't know what you're going through today, but the word remains the same. దేవుని వాక్యము మారదు. దేవుని వాక్యము, దేవునికి దేవుని వాక్యం ఎలా పనిచేస్తుందో నీకు కూడా దేవుని వాక్యం అలాగే పనిచేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు, ఐఎమ్ ద లార్డ్ ఆఫ్ న్యూ థింగ్. అందుకని వాళ్ళందరూ వచ్చినప్పుడు, వారందరూ వచ్చారు కదా, శిష్యులు వచ్చారు, ముందు స్త్రీలు వచ్చారు, వారందరూ పొద్దున్న ఇంకా చీకటిగా ఉన్నప్పుడే వచ్చారు. కమాన్, అవునా కదా, వారందరూ పొద్దునే వచ్చారు, ఇంకా చీకటిగా ఉంది,
ఇంకా చీకటిగా ఉన్నప్పుడే వచ్చారు. వారు వచ్చి వారు యేసుప్రభు కొరకు చూస్తున్నారు. మీ బైబిల్ చూస్తే వారు వచ్చి అక్కడ ఏడుస్తూ ఉన్నారు. యాక్చువల్గా మరియా బాగా ఏడుస్తూ ఉంది. బాగా ఏడుస్తూ ఉంటే ఆయన కనపడలేదని ఏడుస్తుంది. యోహాను సువార్త 20వ అధ్యాయము, జాన్స్ గాస్పుల్ చాప్టర్ 20, యోహాను సువార్త 20వ అధ్యాయము 11వ వచనం, అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలోకి వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహమున ఉంచబడిన స్థలముల తల వైపున ఒకడు కాళ్ళ వైపున ఒకడు కూర్చుండుట కనపడెను. వారు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచారో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టి తిరిగి యేసు నిలిచి ఉండట చూచెను. యేసు నిలిచి ఉండట చూచెను. వెనక్కి తిరిగి షీ సా జీసస్ స్టాండింగ్, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. నలేసను ఆయన యేసు అని గుర్తుపట్టలా. మీ బైబిల్లో ఉందా మాట ఆయన యేసు ఎందుకని గుర్తుపట్టలా? నో, హీ వాస్ రిజరెక్టెడ్, ఆయన తిరిగి లేచాడు. నో, ఎవ్రీథింగ్ కన్సర్నింగ్ హిమ్ వాస్ చేంజ్డ్. నో, ది సేమ్ లేడీ, ఇదే స్త్రీ, ఆమె చాలా భయంకరమైన అద్భుతాలు పొందుకుంది దేవుని యొద్ద నుంచి. అండ్ షీ నో జీసస్ క్లోజ్లీ, యేసును చాలా దగ్గరగా చూసింది, కానీ ఇప్పుడు గుర్తుపట్టలా. ఏమన్నా చెప్తున్నారు, గాడ్ ఇస్ టేకింగ్ ఇంటూ ఏ సీజన్. దేవుడు నిన్న కాలంలోని తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు దాకా నీతో ఉన్న వాళ్ళని నేను గుర్తుపట్టినట్టుగా దేవుడు నిన్ను మారుస్తున్నాడు ఆయన. హల్లెలూయా. కన్సర్నింగ్ యువర్ లైఫ్, యువర్ మ్యారేజ్, నీ జీవితము, నీ వివాహము, నీ కుటుంబము, నీ పిల్లలకు సంబంధించి ఇతరులు గుర్తు పట్టలేని విధంగా దేవుడిని జీవితాన్ని మార్చాలనుకున్నాడు. కమాన్, హీ హాజ్ ఆర్డైన్డ్ ఎ షిఫ్ట్ ఇన్ యువర్ లైఫ్. కమాన్, హల్లెలూయా. ఆయన జీవితంలో ఒక మార్పును ఆజ్ఞాపించి ఉన్నాడు. ఆయన గుర్తుపట్టలేదు. ఆయన గుర్తుపట్టకపోతే వెంటనే ఆయన మరియా అని పిలిచాడు. యేసు ఆమెను ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు, తోటమాలనుకొని ఆయన మోసుకుపోయిన ఇళ్ళ నువ్వు ఎక్కడ ఉంచావో నాకు చెప్పు అంటే ఆయన చూసి మరియా అని పిలిచాను. ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బుని అని పిలిచాను. హల్లెలూయా. అండ్ ఫైనల్లీ షీ రికగ్నైజ్డ్ హిమ్, లిసనింగ్ టు హిస్ వాయిస్, ఆయన స్వరము విని. ఆయన లేడు, తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన తిరిగి లేచేసాడు. నౌ టర్న్ టు లూక్స్ గాస్పెల్ చాప్టర్ 24, లూకస్ వార్త 24వ అధ్యాయం రండి. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 24, అక్కడ లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 1, మొదటి వచనం నుండి చదువుదాం. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనపడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచకయుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలువబడి వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆ మాట కోసం చదివించాను. మీరు సజీవుడైన వాణిని, అందరం కలిసి చదువు ఆ మాట, 1, 2, 3, గో. మీరు సజీవుడైన వాణిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు? మీ ప్రక్కన వాళ్ళకి చెప్పండి, సజీవుడైన వాణిని ఎందుకు మృతుల్లో వెతుకుచున్నారు? కనీసం ఇద్దరికి చెప్పండి, సజీవుడైన వాణిని ఎందుకు మృతుల్లో వెతుకుచున్నారు? చెప్పారా? దిస్ ఇస్ ద ప్రాబ్లం. అప్పటి నుంచే కాదు, అసలు మనందరికీ ఇదే సమస్య ఏంటంటే, వి ట్రై టు ఫైండ్ సంథింగ్ గుడ్ ఇన్ ద డెడ్. దేవదూతతో చెప్తున్నాడు, హే, ఆయన ఇక్కడ లేడు, ఆయన తిరిగి లేచాడు. మీరు అనుకున్నట్టుగా లేరు. నా గాడ్ వాజ్ నాట్ దేర్ వేర్ హీ యూస్ టు బి. నౌ ఇంతకుముందు ఉన్న దగ్గర లేడు ఆయన. నౌ హీ మూవ్డ్ ఆన్. కమ్ ఆన్, టెల్ టు సంబడి, గాడ్ మూవ్డ్ ఆన్. వెళ్ళిపోయాడు, ఆయన ఇక్కడ లేడు, ఇప్పుడు సమాధిలో లేడు. కమ్ ఆన్,
ఇంతకుముందు ఉన్న దగ్గర లేడు ఆయన, ఇప్పుడు ఆయన మరొక ప్రదేశంలోకి వెళ్ళిపోయాడు, ఆయన ఇక్కడ లేడు. మీరు సజీవుడైన వాడిని మృతుల్లో ఎందుకు వెతుకుచున్నారు? వై ఆర్ సర్చింగ్ హిమ్ అమాంగ్ ద డెడ్? ఎందుకని? దేవుడు నీ కొరకు ఆయన శ్రేష్టమైన సిద్ధపరిచాడు. గాడ్ ఈస్ ట్రైయింగ్ టు టీచ్ సంథింగ్. మనం ఏం చేస్తూ ఉంటామంటే చాలాసార్లు వి ట్రై టు ఫైండ్ ద థింగ్స్ దట్ వర్ మన 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 వెనకాల ఉన్నవి, వి ట్రై టు ఫిక్స్ దెమ్. యాక్చువల్గా నాకు ఆశ్చర్యం ఏంటంటే, నా లిసన్ టు మీ, కెన్ యు ఆల్ హియర్ మీ? యా. యేసుప్రభు తిరిగి లేస్తాడని తెలుసు శిష్యులకు, తెలుసు మార్త మరియలకు, తెలుసు వాళ్ళందరికీ తెలుసు యేసుప్రభు తిరిగి లేస్తాడని. వాళ్ళు తిరిగి లేస్తాడని తెలిసి వాళ్ళు సుగంధ ద్రవ్యాలు తీసుకొని వెళ్ళారు. యాక్చువల్గా వారు తీసుకెళ్లిన సుగంధ ద్రవ్యాలు దేనికంటే చచ్చిపోయిన వాళ్ళకి పోస్తారు. కమ్ ఆన్, ఆర్ యు ఆల్ విత్ మీ? తిరిగి లేచిన ఆయనకు పుయ్యరయ్యే. చనిపోయిన తర్వాత లోపల పెట్టేటప్పుడు ఆల్రెడీ సుగంధ ద్రవ్యాలన్నీ పూసిపెట్టారు, అవునా? కానీ ఇప్పుడు ఆయన తిరిగి లేస్తున్నాడని తెలిసి వీళ్ళు సుగంధ ద్రవ్యాలు పట్టుకెళ్ళారు, అర్థం కాలా? అందుకని దేవదత్తులు అన్నారు, హే మీరు సజీవుడైన వాడిని మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు? చాలాసార్లు వి ట్రై టు డెకరేట్ ద స్టింకింగ్ థింగ్. కుళ్ళిపోతున్నది, వాసన వస్తున్న దాన్ని డెకరేట్ చేయడానికి ట్రై చేస్తాం. కమ్ ఆన్, ఇట్స్ నాట్ అబౌట్ ద టూమ్, సమాధి కాదు. దేవుడు అన్నాడు, లీవ్ యువర్ టూమ్ బిహైండ్, మీ సమాధిని వెనకాల వదిలిపెట్టేయండి. లీవ్ యువర్ గ్రేవ్ యార్డ్, మీ సమాధి అంటే వాట్ డస్ ఇట్ మీన్? నీకున్న ఆ టాక్సిక్ రిలేషన్షిప్స్ ఏదైతే ఉన్నాయో, లేకపోతే మీకున్న ఆ చెట్ట విసనాలు, లేకపోతే మీరు అనుభవించిన హర్ట్స్, లేకపోతే ఆ హ్యూమిలియేషన్, ఇంతకుముందు మీరు అనుభవించిన గాయములు, ఇంతకుముందు మీరు అనుభవించిన ఆ వేదన, మీరు ఇంతకుముందు అనుభవించిన ఆ బాధ, దేవుడు అన్నాడు, హే మీరు వాటిలో ఇంకా నా కార్యం కొరకు వెతకద్దు. కమాన్, ఐ మూవ్డ్ ఆన్, నేను అక్కడ నుంచి వచ్చేసాను, మూవ్ అలాంగ్ విత్ మీ, నాతో పాటు మీరు కూడా రండి. ఐ హ్యావ్ ఆటైన్డ్ ఏ షిఫ్ట్ ఇన్ యువర్ లైఫ్, మీ జీవితంలో ఒక నూతన మార్పు నేను ఆజ్ఞాపించి ఉన్నాను అంటున్నాడు. కమాన్, హల్లెలూయా. యు అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ స్పీకింగ్? నేను మాట్లాడేది అందరికి అర్థమవుతుందా? అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, దే ఆర్ స్టిల్ ట్రైయింగ్ టు ఫైండ్ జీసస్ ఇన్ ద గ్రేవ్ యార్డ్. ఇంకా అదే సమాధుల తోటలో వారు యేసును కనుగొనడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, స్టాప్ ట్రైయింగ్ టు ఫిక్స్ వాట్ వాస్. ఇంతకు ముందు గతమును ఫిక్స్ చేయడానికి నువ్వు ట్రై చేయొద్దు. డోంట్ కంటిన్యూ టు గో బ్యాక్ వేర్ గాడ్ యూజ్ టు బి. గాడ్ హ్యాస్ మూవ్డ్ ఆన్. దేవుడు ఇంతకుముందు ఎక్కడున్నాడు, ఎక్కడ మాట్లాడాడు, ఎక్కడో 25 సంవత్సరాల నుంచి నీకు ఇచ్చిన దర్శనం, లేకపోతే 25 సంవత్సరాలకు ఇచ్చిన వాగ్దానం, ఇంకా దాని మీద వండర్ఫుల్. దేవుని వాక్యం మారదు, దేవుని వాక్యము నాకు వయసు అయిపోదు. బట్ లిసన్ టు మీ, గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ న్యూ థింగ్ టుడే. నీ కొరకు దేవుడు ఒక నూతనమైనది సిద్ధపరిచి ఉంచాడు. కమ్ ఆన్, హల్లెలూయా. గాడ్ వాంట్స్ యూ టు ట్రావెల్ విత్ హిమ్. నీవు ఆయనతో కలిసి ప్రయాణం చేయాలని కోరుతూ ఉన్నాడు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, యూ విల్ నెవర్ నో ద గ్రేట్ థింగ్స్ హీ హాస్ ఆర్డర్డ్ ఫర్ యువర్ లైఫ్, ఫర్ యువర్ ఫ్యామిలీ, ఫర్ యువర్ కెరియర్, ఫర్ యువర్ లైఫ్. ఐఎమ్ టెలింగ్ యూ, ఇఫ్ యూ కంటిన్యూ టు గో బ్యాక్ టు ద గ్రేవ్ యార్డ్ ఆఫ్ యువర్ పెయిన్, నీవు అదే నీకు బాధ కలిగిన అదే సమాధిలోకి నువ్వు వెళ్తే, నిన్ను గాయపరిచారని మాటకి ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితము నువ్వు గాయపడ్డావని, మరలా తిరిగి అదే పరిస్థితులకు వెళ్తే, ఎవరో నిన్ను మోసం చేశారని మరలా తిరిగి అదే పరిస్థితుల్లోకి వెళ్తే, ఎప్పుడో నువ్వు దెబ్బతిన్నావని మరలా తిరిగి అదే పరిస్థితుల్లోకి వెళ్తే, ఎప్పుడో నువ్వు అవమానం పొందేవని మరలా తిరిగి అదే పరిస్థితుల్లోకి వెళ్తే, నీకు అర్థమవుతుందా? దేవుడు నీ భవిష్యత్తు కొరకు నిర్ణయించినది, సిద్ధపరిచినది నీకు అర్థము కాదు, అర్థము చేసుకోలేవు. అందుకని దేవుడు అన్నాడు, లీవ్ యువర్ గ్రేవ్ యార్డ్ టుడే. నీ సమాధిని విడిచిపెట్టు, లీవ్ యువర్ పెయిన్, నీ బాధని విడిచిపెట్టు, లీవ్ యువర్ హర్ట్స్, నిన్ను గాయపరిచిన నీ కలిగిన అవమానములు విడిచిపెట్టు, లీవ్ ద టూమ్ స్టోన్స్ అలోన్, నీకున్న ఆ సమాధి రాళ్ళను విడిచిపెట్టు. గాడ్ హ్యాస్ మూవ్డ్ ఆన్. దేవుడు మరొక స్థితిలోనికి, మరొక యుగములోనికి, మరొక కాలములోనికి ఆయన మూవ్ అయిపోయాడు. నిన్ను కూడా దాంట్లోనికి తీసుకొని రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా, కమ్ ఆన్ అలౌడ్, హల్లెలూయా. అండ్ గాడ్, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, గెట్ అవుట్ ఆఫ్ ద గ్రేవ్, లీవ్ ద టూమ్ స్టోన్, యూ షుడ్ బి లుకింగ్ అప్. నీవు సమాధిలోంచి లేచి ఈ రోజు నువ్వు పైకి చూడాలి. ఎందుకని? నీవు కూడా క్రీస్తుతో పాటు అక్కడ కూర్చుండి పెట్టబడి ఉన్నావు. హల్లెలూయా. నేను చెప్తున్నాను ఈ రోజున, గాడ్ హ్యాస్ ఆర్డర్డ్ షిఫ్ట్ ఇన్ యువర్ లైఫ్. ఇప్పటిదాకా నీ జీవితంలో ప్రతి డిలే షల్ బి బ్రోకెన్ టుడే ఇన్ జీసస్ నేమ్. ఇప్పటిదాకా నువ్వు చూడని ప్రతి జవాబు యేసునామలు ఈ రోజు నుంచి నువ్వు చూతువుగాక. ఇప్పటిదాకా నీ జీవితంలో నెరవేర్చబడిన వాగ్దానం ఈ రోజు నుంచి నెరవేర్పులోనికి వచ్చునుగాక.
ఇంతకుముందు ఎప్పుడు చూడని ఆ యొక్క దేవుని హస్తం ఇక ముందు నువ్వు చూతువు గాక. కమాన్ హల్లెలూయా, 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 కమాన్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని? హి హస్ ఆర్డర్డ్ ఎ షిఫ్ట్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో ఒక నూతన మార్పును ఆయన ఆజ్ఞాపించి ఉన్నాడు, ఆయన నిర్ణయించి ఉన్నాడు. ఆయన నేను జీవించిన, నేనే జీవము, నేనే పునరుద్ధానం, నేనే జీవం. ఐఎమ్ ద రిజరక్షన్ అండ్ లైఫ్. నా ఇంత విశ్వాసం ఉంచువాడు చనిపోడు, చనిపోయినాడు తిరిగి బ్రతుకుతాడు, బ్రతికి నా ఇంత విశ్వాసం ఉంచువాడికి ఎన్నటికి చనిపోడు. నేను జీవించుచున్నాను కనుక మీరు జీవిస్తారు అన్నాడు ఆయన. ఏంటి మన ధైర్యం? అమంగ్ ఆల్ ద అన్సర్టెనిటీస్ ఇన్ లైఫ్, జీవితంలో చాలా ఈ అన్సర్టెనిటీస్ మధ్య మన ఎదుట ఉన్న, ఐ మీన్ అన్సర్టెన్ ఫ్యూచర్ ఎదుట, ఐ మీన్ మనకి అర్థం కాని పరిస్థితుల్లో, వాట్ ఇస్ ద కాన్ఫిడెన్స్ ఫర్ ఎ బిలీవర్? విశ్వాసకి దేవుడిచ్చిన ధైర్యం ఏంటి? విశ్వాసకి దేవుడిచ్చిన విశ్వాసం ఏంటి? ఆయన జీవించుచున్నాడు కనుక మీరును జీవిస్తారు. హల్లెలూయా. ఇదిగో నేను లోకంను జయించున్నాను, మీరు కూడా జయిస్తారు. కమాన్ హల్లెలూయా. నేను జీవించున్నాను కనుక మీరును జీవిస్తారు. కమాన్ హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆ పునరుద్ధాన శక్తి కలిగిన వారమై యు నీడ్ టు వాక్ అవుట్ ఆఫ్ యువర్ గ్రేవ్యార్డ్. పాస్టర్ గారు, నా సమాధి ఏంటి? చాలాసార్లు చెప్పి, మా తాతయ్య బ్రతుకున్నప్పుడే సమాధి కట్టించుకున్నాడు. ఎవరైనా చనిపోతే మేము సమాధుల తోటకు వెళ్తే మా తాతయ్య తీసుకెళ్ళి ఆయన సమాధి చూపించేవాడు. పిలిచి నన్ను, మా అన్నయ్యను పిలిచి, పెద్దడా చిన్నడు ఇది నా సమాధి అనేవాడు. మా డాడీ దూరం నుంచి, నాన్న ఊరుకో, ఇప్పుడు ఎందుకు దాని గురించి అనేవాడు. నీకు తెలియదులే, పిల్లలకు చూపించాలనేవాడు. చాలామంది సమాధుల తోటకు వెళ్ళడానికి భయపడతారు. మా తాతయ్య ముందే కట్టుకున్నాడు. నీటికి ఎలా కట్టుకుంటే తెలుసు? మా తాతయ్య ఒక్కడే కదా, మా నాయనమ్మ కూడా కట్టేశాడు. సీరియస్లీ, రెండు సరుగులు పెట్టాడు, టూ షెల్ఫ్స్. మా తాతయ్య చెప్పాడు సమాధి దగ్గర, నేను ముందు చచ్చిపోతే నన్ను కింద పెట్టండి, మీరేం చేయని అవసరం, ఇంకా వెనకాలి డోర్ ఉంది, ఓపెన్ చేయండి, నన్ను కింద పెట్టేయండి. మీ నాయనమ్మ నా తర్వాత చచ్చిపోతే మీ నాయనమ్మని పైన పెట్టండి. ఒకవేళ మీ నాయనమ్మ ముందు పోతే నేను ఉంటాగా చూసుకుంటా అన్నాడు. కానీ మా తాతయ్య ముందు చనిపోయాడు. విషయం ఏంటంటే, మా తాతయ్య చనిపోయిన తర్వాత మా తాతయ్య సమాధి దొరకలా మాకు. ఎందుకంటే ఆ సిమెట్రీలో బిల్డింగ్లు కట్టినట్టు కట్టేశారు సమాధులు. మేము ఆల్మోస్ట్ 6 అవర్స్ పైగా ఆయన సమాధి కోసం, అంటే ఆ సమాధి ప్లేస్ ఎక్కడో తెలుసు కానీ కనపడట్లా, అందరు చుట్టుపక్కల కట్టేశారు. మాతో పాటు ఉన్న కుర్రోళ్ళు, కుర్రోడు అంటాడు, మనందరం కలిసి ఒక మాట మీదకి వచ్చి ఏదో ఒకటి ఓపెన్ చేద్దాం అంటాడు. నేనన్నా అట్లా కాదు కదా, అందరం కలిసి ఒక మాట మీదకి వచ్చి ఏదో ఒకటి ఓపెన్ చేయటం ఏంటి? ఆ లోపల ఏముంటుందో తెలియదు, మనకి ఎవరుంటారో తెలియదు. పొరపాటును లేస్తే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా పెట్టాల్సి వస్తుంది. నేనన్నా మా తాతయ్య బతుకున్నంత వరకు మాకు తీసుకొచ్చి చూపించాడు ఆయన సమాధి. ఇప్పుడు ఆయన చివరి కొరకు ఆయన కట్టించుకున్న సమాధులు ఆయన పెట్టాలి. చాలాసేపటికి ఆ సమాధుల తోటలో ఉండే ఆ తోట మాలి ఆ ఇంట్లో ఉన్న ఒక ముస్సలు ఆయన వచ్చాడు. బయటికి వెళ్ళాడు, ఎక్కడికి ఊరు వెళ్ళి అప్పుడే వచ్చాడు. వచ్చి ఏంటి ఏంటి ఏమైందంటే, మా తాతయ్య సమాధి కనపడలేదండి. ఎవరు? పలానా డేవిడ్. డేవిడ్. ఎవరు గొడుగు పట్టుకొని వస్తాడు? ఆయనేనా? బ్యాగ్ తగిలించుకుంటాడు? ఆయనే. అబ్బా, ఆయన ప్రతి సంవత్సరం వచ్చి సున్న వేయించుకొని వెళ్తాడండి. ఎవరిదంటే నాదంటాడు. సీరియస్లీ, ప్రతి సంవత్సరం వెళ్ళి వైట్ వాష్ చేయించుకుని వెళ్తాడు. ఎవరిదంటే నాది. మై గ్రాండ్ ఫాదర్ లివ్డ్ బియాండ్ 90. 90 పైన బ్రతికాడు. ఆయనదేనంటే, ఆయన ఎగ్జాక్ట్, నేనే మనవాడిని. మీ ఇద్దరం మనవాళ్ళం, పెద్ద మనవాడు, చిన్న మనవాడు. నేను చూపిస్తాను రండి అన్నాడు. తీసుకెళ్ళాడు, కొంచెం కిందకి వెళ్ళిపోయింది, ఇదే అన్నాడు. డౌట్ లేదంటే, డౌట్ లేదు, ఇదే కావాలంటే కొంచెం ఎదర నేను తవ్వుతాను, ఆ కింద ఒక రాయి ఉంటుంది, ఆ రాయి మీద వాళ్ళ అన్నయ్య పేరు ఉంటుంది, వాళ్ళ అన్నయ్య పేరు ప్రకాశం, మీరు చూసుకోండి అన్నాడు. ఆ కింద ఎదర మట్టి అంతా వచ్చేస్తే అంత తవ్వితే, వి రికగ్నైజ్ ఇట్స్ మై గ్రాండ్ ఫాదర్స్ టూమ్. అప్పుడు దాన్ని పైకి లేపి కట్టించి జాగ్రత్తగా ఫ్యూనరల్ చేసి దాంట్లో పెట్టాం. నాకు అర్థమయ్యేది కాదు. సో ఇంటికి వచ్చే మధ్యాహ్నం మా డాడీ ఫోన్ చేస్తున్నారు, ఏంటి నాన్నయ్య తాతయ్య సమాధి దొరకలేదు డాడీ, వెతుకుతున్నాం. మధ్యాహ్నం వచ్చిన తర్వాత మా డాడీ, ఏడన్నా దొరికిందా? దొరికింది డాడీ తాతయ్య సమాధి. తాతయ్య కట్టించుకున్నదేనా? తాతయ్య కట్టించుకున్నది. తీసుకెళ్ళి దాంట్లోనే పెట్టాం.
నాకు అర్థమైంది కదా, బ్రతుకున్నప్పుడల్లా చూసి ఇది నా సమాధి, నా సమాధి అందరికి చెప్పేవాడు, ఇది నా సమాధి, నేను చచ్చిపోతే దీంట్లో పెట్టండి. విశ్వాస మరణానికి భయపడకూడదు. బయదవే మన హాలలుయ, మరణము మన అంతము కాదు, సమాధి మన అంతము కాదు. కమాన్ హాలలు. అందుకే నన్ను తిరిగి లేచిన తన్నాడు, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ అన్నాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడ. కమాన్ హాలలుయ, హాలలుయ, ఎలాడు హాలలుయ. ఆయన కేవలం శారీరక మరణం కదా, హీ ఆల్సో వెంట్ త్రూ ఎ స్పిరిచువల్ డెత్. ఒక ఆత్మీయ మరణంలో నుంచి కూడా వెళ్ళాడు ఆయన, టు రిడీమ్ అస్ సోల్ స్పిరిట్ అండ్ బాడీ, మన ప్రాణాత్మ దేహములు విమోచించడానికి. మా తాతయ్య చనిపోయిన 4 సంవత్సరాలకు మా నాయనమ్మ కూడా చనిపోయింది. మా తాతయ్య చెప్పినట్టు మా తాతయ్యని కింద పెట్టాం, మా నాయనమ్మను పైన పెట్టాం. దట్స్ ఇట్. సమాధి ఈజ్ నాట్ ఎ ప్లెజెంట్ ప్లేస్ కదా. అక్కడంతా కూడా చాలా దుఃఖం ఉంటుంది, అక్కడంతా చాలా వేదన ఉంటుంది, అక్కడంతా చాలా మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయి, చాలా ఎమోషన్స్ ఉంటాయి, చాలా శవాలు కంపు కొడుతూ ఉంటాయి. ఇట్స్ ఎ స్టింకింగ్ ప్లేస్, లిసన్ టు మీ, ఇట్స్ ఎ స్టింకింగ్ ప్లేస్. అది కుళ్ళిపోయిన స్థలం, అది వాసన కొడుతున్న స్థలం, అది సమాధుల తోట. యేసుప్రభు అన్నాడు, నేను లేను అక్కడ ఇంకా, నేను లేను అక్కడ ఇంకా, ఐఎమ్ నాట్ దేర్ ఎనీమోర్. మృతుల మధ్యలో లేను ఇక నేను. కమాన్ హల్లెలూయ. యువర్ ఫ్యూచర్ ఈజ్ నాట్ ఇన్ యువర్ పాస్ట్. కమాన్ హల్లెలూయ. నీ భవిష్యత్తు ఇక సమాధిలో లేదు, నీ భవిష్యత్తు ఇక ఆ యొక్క నువ్వు ఏదైతే దాటి వచ్చి, ఏదైతే దేని గురించి అయితే బాధపడుతుందో, దేని గురించి అయితే నువ్వు ఇబ్బంది పడ్డావు, ఇంకా దాంట్లో లేదు. కమాన్ హల్లెలూయ. దేవుడు అన్నాడు, లీవ్ యువర్ గ్రేవ్యార్డ్, నీ సమాధిని విడిచిపెట్టే, లీవ్ యువర్ టూంబ్స్టోన్. ఇంకా ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం నీకు కలిగిన వేదన, నీకు కలిగిన బాధ, నేను చెప్తున్న వాటినే పట్టుకుని వ్రేలాడితే యూ కెన్ నెవర్ ఎంజాయ్ వాట్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఫర్ యూ. భవిష్యత్తులో దేవుడు నీ కొరకు సిద్ధపరిచినవి ఏవి కూడా నువ్వు అనుభవించలేవు. దేవుడు అన్నాడు, కమాన్ వేక్ అప్, లేవాలి, మూవ్ అలాంగ్ విత్ మీ, నాతో పాటు వచ్చేసేయండి. నేను ఇంతకు ముందు ఉన్న దగ్గర లేను ఇప్పుడు. కమాన్, ఇంతకు ముందు మీరు నన్ను చూసిన దగ్గర లేను ఇప్పుడు నేను, ఇంతకు ముందు మీకు కలిగిన అనుభవం కాదు. ఐఎమ్ టేకింగ్ యూ ఆన్ ఏ న్యూ జర్నీ, మిమ్మల్ని ఒక నూతన ప్రయాణంలోనికి తీసుకుని వెళ్తూ ఉన్నాను. హల్లెలూయా. ఐఎమ్ టెలింగ్ వాట్ ఆర్ యూ ఫియర్ఫుల్ అబౌట్ టుడే. మీరు దేని గురించి అయితే భయపడుతున్నారు, దేవుడు వాటన్నిటి విషయంలో ఆయన డీల్ చేసేసాడు. ఆయన సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత, ఆయన తిరిగి లేచిన తర్వాత, నాకు చాలా ఇష్టమైన మాట, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, విల్ ఫినిష్ విత్ దిస్. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనము. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. హల్లెలూయా. కమాన్ ఎలాడ్ హల్లెలూయా. మీ హల్లెలూయా అసలు బాగాలేదు. కమాన్ ఎలాడ్ హల్లెలూయా. కమాన్, స్టాండ్ యువర్ ఫీట్, లేచి నిలబడి, అందరం కలిసి సోదే వచ్చిన. కమాన్ క్విక్లీ, అందరం కలిసి, ఇఫ్ యువర్ దేర్ షౌట్ అలౌడ్ ఆమెన్. 1, 2, 3 గో. ఆయన మన అపరాధముల నిమిత్తం, వీ కెన్ లుక్ ఎట్ ద స్క్రీన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ బైబిల్స్ విత్ యూ. కమాన్, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి, కమాన్, మనము నీతి మంతులముగా తీర్చబడుటకై. మరల చదువు, వన్స్ మోర్ కమాన్, 1, 2, 3 గో. వన్ లాస్ట్ టైం, ఇంకొకసారి, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతి మంతులముగా, తెలుగు బైబుల్లో నీతి మంతులముగా తీర్చబడుటకై లేపబడి ఉంది. కానీ ఒరిజినల్ గ్రీక్లో ఏమనుందో తెలుసా? నీవు నీతి మంతుడిగా తీర్చబడ్డావు కనుక ఆయన తిరిగి లేపబడ్డాడు. హల్లెలూయా. ఆయన సిలువలో మరణించి ఆయన సమాధిలోనికి వెళ్ళిపోయి ఆయన పాతి పెట్టబడి ఆయన సమాధిలో 3 దినములు ఉండి సాతానుతో పోరాడి నీ మీద ఉన్న ప్రతి దోషమును, నీ మీద ఉన్న ప్రతి ఆయుధమును కొట్టివేసి, నీ మీద ఉన్న ప్రతి నేరమును కొట్టివేసి, నీ మీద ఉన్న ప్రతి గిల్ట్ని ఆయన తొలగించి, నీవు చేసిన ప్రతి పాపమునకు ఆయన క్షమాపణను సంపాదించి, నిన్ను నీతిమంతునిగా చేసిన తర్వాత ఆయన తిరిగి లేపబడ్డాడు ఆయన. హల్లెలూయా. Keep your Bibles in your chairs. Bibles chair lo pettandi. Meerandaru jagrataga vinandi. I want to tell you something very powerful. Meer chaala jagrataga vinali.
పరలోకము మిమ్మల్ని నీతిమంతులని ప్రకటిస్తూ ఉంది. No, heaven is declaring you as righteous. Come on, hallelujah. Righteous and artham ante neethimantulu ante enti telusa intha varaku paapam cheyina vyakti ani. This amen sound tagide endukante meeke doubt ga undi. Nenu paapin pastor garu, nenu chaala bhayankaranga devuniki avidenna nenu. Nenu asalu paapame cheyina vyakti enti? Punaruddhanam tarvata intaku mundu unna vyaktivi kaadu neevu. పునరుద్ధానం తర్వాత ఇంతకు ముందు ఉన్న వ్యక్తి కాదు నువ్వు. కమాన్, ఎవడైనా క్రీస్తు యేసునందున్న వాడు నూతన సృష్టి అన్నాడు. ఇవిగో పాతవి గతించును అన్నాడు. కమాన్, ఇదిగో సమస్తము కృతమైనవి అన్నాడు. కమాన్, హాలలూయ, ఈ సమస్తము దేవుని వలన కలిగినవి అన్నాడు. హాలలూయ, కమాన్, పాతవి గతించి ఎల్టు సంబడి పాతవి గతించను చెప్పాలి. పాతవి గతించను. యువర్ ఓల్డ్ రిలేషన్షిప్స్, కమాన్, యువర్ ఓల్డ్ హ్యాబిట్స్, నీ పాత స్వభావము, నీ పాత స్వభావము, కమాన్, నీ పాత అలవాట్లు, నీ పాత వ్యసనము, నీ పాత వ్యాధులు, నీ పాత వేదన, నీ పాత కన్నీరు, పాతవన్నీ గతించిపోయినవి. కమాన్, హల్లెలూయా. నాకు చాలా ఇష్టమైన మాట ఏంటంటే సమస్తము క్రొత్తవైనవి అన్నాడు ఆయన. కమాన్, సమస్తము క్రొత్తవైనవి. ఆల్ థింగ్స్ హావ్ బికమ్ న్యూ. కమాన్, గివ్ సమ్ ప్రైజ్ ఇన్ దిస్ ప్లేస్. హల్లెలూయా. ఎలాడ్ హల్లెలూయా. సమస్తము చెప్పాలి అందరూ. ఏమేమి క్రొత్తవైపోయినాయి చెప్పాలి? ఏమి క్రొత్తవైపోయినాయి? కన్సర్నింగ్ యువర్ లైఫ్, నీ జీవితం గురించి, నీ కెరియర్ గురించి, నీ మ్యారేజ్ గురించి, నీ ఫైనాన్సెస్ గురించి, నీ హెల్త్ గురించి, నీ జీవితంలో ప్రతి సమస్తము ఆయన క్రొత్తదిగా చేసి ఉన్నాడు. ఆయన క్రొత్తదిగా చేశాడు. యు ఆర్ నాట్ దట్ ఓల్డ్ పర్సన్ నౌ. యు ఆర్ నాట్ దట్ ఓల్డ్ వీక్ డిఫీటెడ్ మ్యాన్. నువ్వు ఇంతకు ముందులాగా ఓడిపోయిన పనికిరాని చేతగాని వ్యక్తివి కాదు. నువ్వు క్రీస్తు యేసునందు ఉన్నావు కనుక నీవు నూతన సృష్టిగా తిరగలేకపడ్డావు నీవు ఇప్పుడు. హల్లెలూయా. ఇప్పుడు కొత్తగా జన్మించిన వ్యక్తిగా నిన్ను చూస్తూ ఆయన అన్నాడు, అసలు ఇంతవరకు పాపమే చేయలేదుగా అంటున్నాడు. నేను నీతిమంతుడిగా చేశాడు. హల్లెలూయా. అంటే తండ్రి తన కుమారుని యొక్క సాక్రిఫైస్తో ఎంత సంతోషపరచబడ్డాడంటే, హీ వాజ్ సో మచ్ ప్లీజ్డ్ విత్ ద సాక్రిఫైస్ ఆఫ్ హిస్ సన్. దాన్ని అంగీకరించి మన ప్రతి పాపమును ఆయన కొట్టివేసి, మన ప్రతి పాపమును ఆయన క్షమించి, కమాన్, అవన్నీ అంగీకరించబడ్డవి గనక ఆయన తిరిగి లేచాడు. ఆయన గనక ఆయన పాపములు గనక క్షమించబడకపోతే తిరిగి లేచి ఉండేవాడు కాదు. సో కాబట్టి నో, లిసన్ టు మీ, హిజ్ రిజరక్షన్. మీరు ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్తే, లేకపోతే మీరు సూపర్ మార్కెట్ కిందకి ఏదైనా గోల్డ్ షాప్కి వెళ్ళారు అనుకోండి, కమాన్, ఎలౌడ్ ఐ మీన్, రైట్? బంగారం దగ్గరికి వెళ్తే బంగారం కొనిన తర్వాత యు విల్ మేక్ ష్యూర్ దట్ యు టేక్ ద రిసీట్. బిల్ తీసుకుంటారా? తీసుకోరా? ఖచ్చితంగా తీసుకుంటారు. ఎందుకని? ఆ బిల్ తీసుకుంటే దాంట్లో మీరు ఏం కొన్నారు? ప్రూఫ్. ఇట్స్ ఎ కన్ఫర్మేషన్. ద రిసీట్ ఈస్ ఎ కన్ఫర్మేషన్. మీరు దానికి వెళ్ళ చెల్లించారు. నేను చెప్తున్నాను, రిజరక్షన్ ఈజ్ ఎ హెవెన్లీ రిసీట్ టు కన్ఫర్మ్ యువర్ రైచియస్నెస్. నీ నీతిని దేవుడు రుజువు చేయటానికి ఆ పునరుద్ధానం అనేది పరలోకం నీకు ఇచ్చిన రిసీట్ అది. హల్లెలూయా. ఏసీ తిరిగి లేచాడని నమ్ముతున్నారా? ఆయన పునరుద్ధానడని నమ్ముతున్నారా? అయితే మీరు నీతిమంతులుగా కూడా తీర్చబడ్డారని నమ్మండి. హల్లెలూయా. నేను నీతిమంతుడిని కాదు పాస్టర్ గారు అంటే ఆయన ఇంకా సమాధిలోనే ఉన్నాడు అంటున్నావు నువ్వు. నో బిలీవ్. ఎందుకనగా మనం దేవుని నీతి అగినట్లు పాపం ఎరుగిన ఆయనను మన కోసము పాపముగా చేశాడు. సో నౌ జీసస్ వాస్ రిసెన్. ఆయన మరణం తిరిగి జయించి, ఐ మీన్ సమాధిని జయించి ఆయన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచిన తర్వాత నౌ ఇట్ ఈస్ ఎ రిసీట్. డోంట్ ఫర్గెట్ దిస్ ఇస్ ఎ రిసీట్. నీ పాపములన్నిటి కొరకు, ప్రతి పాపము కొరకు వెల చెల్లించబడింది అంటానికి గ్యారంటీ ఆ రిసీట్ ఏంటంటే ఆయన పునరుద్ధానమే. హల్లెలూయా. 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 సో వి డిక్లేర్డ్, వి డిక్లేర్డ్ రైచియస్. మన నీతిమంతులుగా తీర్చబడ్డాం. మన ఓల్డ్ సెల్ఫ్ అయిపోయింది, సమాధిలో పెట్టబడింది. ఇప్పుడు మనం ఆయనతో పాటు తిరిగి లేపబడ్డాం. ఆయన పునరుద్ధానం మన పునరుద్ధానము. హీ హాస్ మూవ్డ్. ఆయన సమాధిలో నుంచి లేచి బయటకు వచ్చేసాడు. దేవుడు అన్న నిన్ను కూడా పిలుస్తున్నాడు ఆ చచ్చిపోయిన స్థితిలో నుంచి, ఆ మృతుల మధ్యలో నుంచి. అందుకని పౌలు ఎఫెసీయులకు రాస్తూ అన్నాడు, క్రీస్తుని మీద ప్రకాశించున్నాడు, నిద్రించుచున్న నీవు మేలుకో, మృతుల మధ్యలో నుంచి లే, క్రీస్తుని మీద ప్రకాశించున్నాడు. క్రైస్ట్ ఇస్ షైనింగ్ ఇన్ యువర్ హార్ట్స్. ఆయన మీ పైన ఉదయిస్తూ ఉన్నాడు, మీ పైన ప్రకాశిస్తున్నాడు. కమాన్, యు నీడ్ టు రైజ్ అప్. ఎవరికి అర్థం కాల? ఆ బురదలో ఉమి వేసి, ఐ మీన్ ఆ మట్టిలో ఉమి వేసి దాంతో బురద చేస్తూ ఉంటే ఎవరికి అర్థం కాల? చాలామందికి ఆ ప్రాసెస్ ఇష్టం ఉండదు. ఇంత బురద బురదగా ఉందని అనుకుంటారు, మెస్సీగా ఉందనుకుంటారు. కొన్నిసార్లు కొన్ని ప్రాసెస్లు చాలా కష్టంగా ఉంటాయి.
కొన్నిసార్లు చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి కొన్ని ప్రాసెస్. ఎందుకు వెళ్తుందని పరిస్థితుల నుంచి అర్థం కాదు, నాకే ఎందుకు ఇది కలిగిందని ప్రశ్నలు వస్తాయి, ఎందుకు నేను దీన్ని అనుభవించాలనుకుంటారు చాలామంది, నాకెందుకు ఇది రావాలి, నాకెందుకు ఇది కలగాలనుకుంటున్నాను. లిసన్ టు మీ, ఇంతవరకు ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళని ప్రాసెస్లో నువ్వు వెళ్తున్నట్లయితే అర్థం చేసుకోండి, ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళని గమ్యానికి దేవుడు నిన్ను తీసుకెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా, కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా, అలౌడ్ హల్లెలూయా. ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళని మార్గములో నువ్వు వెళ్తున్నావంటే ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళని స్థలమునకు దేవుడు తీసుకెళ్తూ ఉన్నాడు. నౌ లిసన్, లిసన్ టు మీ, జాగ్రత్తగా వినండి. అయిపోయింది, అయిపోయిందని చెప్పే కదా, నిజంగానే అయిపోయింది. అసలే గుడ్డోడు, ఆయన ఏం చేస్తున్నాడు ఈయనకు అర్థం కావట్లా, ఉమ్మూసాడు, బురద చేస్తున్నాడు. ప్రాసెస్ అర్థం కాల. ద గాడ్ ఆఫ్ ప్రాసెస్ ఈజ్ ద సేమ్ గాడ్ ఆఫ్ అవుట్కమ్. కార్యాచరణ జరిగించు దేవుడే ప్రతిఫలమును దయచేయు దేవుడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా, నేను చెప్తున్నా డోంట్ వరీ అబౌట్ ద ప్రాసెస్. ఆ ప్రాసెస్ను గురించి కంగారు పడద్దు, ప్రాసెస్ను గురించి నువ్వేం దిగులు పడద్దు. గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఎ గ్రేట్ అవుట్కమ్ ఫర్ యూ. దేవుడు నీ కొరకు చాలా ఉన్నతమైన అవుట్కమ్ను సిద్ధపరిచి ఉంచాడు. ప్రాసెస్ బాల, బురద బాల, ఉమ్ము బాల, చూడటానికి వినటానికి బాల, ఉమ్ము అనుకుంటున్నాను కాదు, అది ఆయన డిఎన్ఏ కలుపుతూ ఉన్నాడు ఆయన. కమోన్, హల్లెలూయా. నీకు వినటానికి అసహ్యంగా ఉండొచ్చేమో, కమోన్, హల్లెలూయా. మీకు తెలుసా చాలాసార్లు వాళ్ళు కల్చర్ టెస్ట్ చేసేటప్పుడు ఉమ్మును టెస్ట్ చేస్తాడు. హల్లెలూయా, ఆర్ యు ఆల్ విత్ మీ, నాతోనే ఉన్నారా? నీకు ప్రాసెస్ నచ్చాలా? కానీ ఇంతకు ముందు ఎన్నడూ చూడనిది నువ్వు చూడబోతూ ఉన్నావు. సిలువ నచ్చల, నీకు ఇష్టమైతే గిన్నె తొలగించు, కొరడా దెబ్బలు నచ్చల. ప్రాసెస్ బాల, అందరు నన్ను చూసి ఉమ్మేయటం బాల, అందరు నా మొఖం మీద పిడిగుద్దులు గుద్దటం బాల, అందరి ముందు అవమానపరచబట్టడం బాల. కానీ లిసన్, ఎవరు వెళ్ళని ప్రాసెస్లో వెళ్తున్నావా? ఎవరు వెళ్ళని గమ్యానికి దేవుడు తీసుకెళ్తాడు. ఎవరు వెళ్ళని ప్రాసెస్లో వెళ్తున్నావా? ఎవరు వెళ్ళని స్థలమునకు దేవుడు తీసుకొని వెళ్తాడు. ఇప్పుడు దాకా నువ్వు అనుకున్నావు ఇంతకు ముందు బాగు చేయమని దేవుడు అంటున్నాడు, వాటిని సంగతి వదిలేసే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను అన్నాడు ఆయన. నువ్వు అది ఫిక్స్ చేయ ప్రభు, ఇది ఫిక్స్ చేయను, ఇది చేయను, అది చేయను, ఇది చేయను. దేవుడు కాదు 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 కాదు, ఐఎమ్ ఎ గాడ్ ఆఫ్ న్యూ థింగ్, నేను ఒక నూతన కార్యం చేయ దేవుడు అయ్యున్నాను. ఐఎమ్ ద లార్డ్ ఆఫ్ న్యూ థింగ్. మీరు దాన్ని ఆలోచించరా? బిహోల్డ్ ఐ డి ఎ న్యూ థింగ్, నేను ఒక నూతన కార్యమని చేయించున్నాను. అది ఇప్పుడే మొలుచును, అది ఎప్పుడో కాదు, ఇప్పుడే, అది ఇప్పుడే మొలుచును. అందరూ చెప్పండి, ఇప్పుడే, నౌ. హల్లెలూయా. సో ఈ రిజరక్షన్, ఈ పునరుద్ధాన దినం, ఐఎమ్ టెల్లింగ్ యూ, బిలీవ్ ఫర్ న్యూ థింగ్స్ ఇన్ లైఫ్. మీ జీవితంలో నూతన కార్యముల కొరకు నమ్మండి. న్యూ బిజినెసెస్, న్యూ కనెక్షన్స్, కమ్ ఆన్, న్యూ బ్రేక్ త్రూస్, న్యూ ఆన్సర్స్, న్యూ రిసోర్సెస్. దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి నూతనమైనది మీరు గ్రహించి దాన్ని పొందుకొని దానిలోనికి మీరు ప్రవేశించుదురుగాక. లిఫ్ట్ హ్యాండ్స్ అండ్ ఆస్క్ ద లార్డ్. ప్రభుని అడగండి, లార్డ్ ఓపెన్ మై ఐస్ దట్ ఐ మైట్ సీ ద థింగ్ దట్ యు హావ్ ప్రిపేర్డ్ ఫర్ మీ. నీవు నా కొరకు సిద్ధపరిచినది నేను చూడగలిగినట్లు, నీవు నా కొరకు సిద్ధపరిచినది నేను చూడగలిగినట్లు. ఓపెన్ మై ఐస్. ఓ ద లార్డ్ ఆఫ్ న్యూ థింగ్, ద లార్డ్ ఆఫ్ న్యూ థింగ్, నూతన కార్యమును చేయు దేవుడు. He has moved on. Come on. Kaage evadaina Christ Yesu nandunna vaadu nuvu thana srushti. Everything concerning is changed. Anta marchestunnadu ayana. Come on. Maybe you've been through pressure. Devudu annadu it is the season for power. Maybe you've been through humiliation. Devudu annadu it is the season for honor. Maybe you've been through fire. But now this will be the season of favor. అగ్నిలో ఉండొచ్చావా? ఒత్తిడిలో నుంచి వస్తున్నావా? భయంకరమైన వేదనలో నుంచి వస్తున్నావా? దేవుడు అంటున్నాడు, హే, ఐ హావ్ ఆర్డర్డ్ ఏ షిఫ్ట్ ఇన్ యువర్ లైఫ్. ద సేమ్ హోలీ స్పిరిట్, ద సేమ్ హోలీ స్పిరిట్ దట్ రైజ్ జీసస్, క్రీస్తును మృతులలో నుంచి లేపిన అదే పరిశుద్ధాత్మ దేవుడు నీలో కూడా నివసిస్తూ ఉన్నాడు. నివసించటమే కాదు, క్రీస్తును మృతుల్లో నుంచి లేపుటకు ఎంత శక్తిని వినియోగపరిచాడో అంత శక్తి నీ పట్ల ఆయన వినియోగపరుస్తూ ఉన్నాడు.
నరకము కానీ పరలోకము కానీ దేవదూతలు కానీ ఉన్నవైనను రాబోనువైనను రూపించబడినది మరి ఏదైనను దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన గమ్యమును నెరవేర్చకుండా ఆపలేదు. నీలో ఉన్న దేవుని శక్తిని ఎవరు ఆపలేదు. నథింగ్ కెన్ స్టాప్ ద పవర్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఐఎమ్ టెలింగ్ యు, వేక్ అప్, వేక్ అప్. ఒక శ్రేష్టమైన భవిష్యత్తును దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. వేక్ అప్, ఎవ్రీథింగ్ కన్సర్నింగ్ యూ గాడ్ ఈస్ చేంజింగ్. వేక్ అప్. The cross has sealed your past. The resurrection has secured your future. Siluvani gathamunu musesindi. Punruddhanamu nee bhavishyattunu bhadraparchindi. Digulu padaddu. Kangaru padaddu. Just rise up from your graveyard. Nee samadhilonchi bayataku vachey. Don't try to decorate the stinking things. అక్కులిపోయిన వాటితో ఇంకా టైం స్పెండ్ చేస్తూ కూర్చోవద్దు. డోంట్ కంప్లైన్ ఆన్ దోస్ థింగ్స్. లుక్ టు జీసస్. నీ కొరకు నీకంటే ముందుగా మరణం అనుభవించి తిరిగి లేచిన వాడిని చూడు. ఈరోజు నిన్ను కూడా ఆయన పిలుస్తూ ఉన్నాడు. హిస్ కాలింగ్ యూ ఆన్ టు ఎ న్యూ జర్నీ విత్ హిమ్. ఆయనతో కూడా కలిసి ఒక నూతన ప్రయాణమునకు పిలుస్తూ ఉన్నాడు. వేక్ అప్. హల్లెలూయా. Father, we thank you for the word that you have given us today. You are the God of new thing. Majivithamulo nutana karyamulanu cheyu devudu unnayana neevu. Hallelujah. Nani roju ni prajalu vare edaithe var jeevithamulo derugundaithe velthunnaro, I don't know, but Lord, I pray that you open their eyes to see the new thing. Aa nootana karyamunu choodagalattu veer kanulanu teravu cheyi nayana, that they will step into that new season. Aa nootana kaalamuloniki varu adugu pettinattluga, aa nootana kaalamuloniki varu praveshinchinattluga prabhu veera netramulu terachi varu meetho kalisi prayanam cheyataniki siddhaparchandi. మీ నామాన్ని అత్యున్నతంగా మహింపరచుకున్నామని సమస్త మహిమ మీకు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. కమ్ ఆన్, ఇఫ్ యు ఆర్ బ్లెస్డ్ బై ద వర్డ్, క్లాప్ యువర్ హ్యాండ్స్ అండ్ ప్రైజ్ జీసస్. కమ్ ఆన్, గివ్ ద బెస్ట్ షౌట్. 1, 2, 3, కమ్ ఆన్, హల్లెలూయా.